పాడుతా తీయగా చల్లగా. వీరాస్వామి ఆహ్వానించండి. వీరస్వామి ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం కేవీ మహాదేవన్ గారు, గానం సుశీలమ్మతో బాలసుబ్రహ్మణ్యం. శుభలేఖ సినిమా నుంచి రాగాల పల్లకిలు. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా? నా ఉద్యోగం పోయిందండి. తెలుసు, అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలి మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, ఎందుకమ్మా. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి, మూగతీగ పలికించే వీణలమ్మకి. పిలిచిన రాగమే పలికిన రాగమే మూగతీగ పలికించే వీణలమ్మకి. బహుశాది తెలుసో ఏమో, బహుశాది తెలుసో ఏమో జానకోయిలా, రాలేదు ఈ తోటకి వేళ రాగాల పల్లకిలో కోయిలమ్మ. రాలేన నీవుంటే పూనలమ్మ, రాగాల పల్లకిలో కోయిలమ్మ, రాడేన నీవుంటే పూనలమ్మ. ధన్యవాదాలు. యు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ నాన్న. లాస్ట్ టైం కూడా చెప్పాను అనుకుంటా. ధన్యవాదాలు సార్. చాలా మంచి వాయిస్, మైక్ భరాహు అంటాం కదా, నిండుగా ఉంటుంది పాడుతున్నప్పుడు. అంత కరెక్ట్గా ఉంది. రెండు మూడు చోట్ల కొంచెం శృతి గురించి, అది చాలా మైన్యూట్ బట్ యట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మ ఆ నోట్ వస్తున్నప్పుడు కొంచెం షార్ప్గా ఉంది. అలాగే చరణం స్టార్టింగ్ పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి, పిలిచిన రాగమే పలికిన ఆ నోట్ స్లైట్లీ షార్ప్ అయింది. ఆ రెండో సంగతి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అని పాపం అక్కడే నీకు కరెక్ట్గా వాయిస్ బ్రేక్ అయింది. డజంట్ మ్యాటర్, ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. రికార్డింగ్లో జరుగుతాయి, కచేరీలో కూడా జరుగుతాయి. అది నేను ఒక డిస్క్వాలిఫికేషన్గా ఎప్పుడు గమనించను. జడ్జిగా కూర్చున్నప్పుడు జనరల్ సింగింగ్ ఎలా ఉంది, ఉచ్చారణ ఎలా ఉంది, భావం ఎలా ఉంది, శృతి ఎలా ఉంది, మధ్యలో గొంతుకు రాపు రావచ్చు పోవచ్చు. ఇప్పుడు పాడు ఆ సంగతి రెండోసారి. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి, మూగతీగ కరెక్ట్ 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 ఇంకొక చిన్న గమకం ఉంది అందులో. ఈ నా నా ఎండ్ నా వస్తుంది, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అవన్నీ నేను చేసిన అధిక ప్రసంగాలు అని చెప్పింది. మొదటి రెండు సార్లు ఒకలాగే కూనలమ్మకి మన కొంచెం ఉంటాయి చేదస్థాలు, ఒప్పుకునేవాళ్ళు ఉంటే. కొంతమంది మిజిలేట్లు ఒప్పుకోరు, మా అమ్మ దగ్గర అగడవలేదు, బాగుందంటే అలాగే రా పాడు అంటారు. మంచి పాటిచ్చారు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ.